కరోనా నేపథ్యంలో టీ ట్వంటీ ప్రపంచకప్ వేదిక మారింది స్కెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లలో భారత్లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ను యుఏఈకి తరలిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగులీ స్పష్టం చేశాడు ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు ప్రపంచకప్ వేదికను యుఏఈకి మారుస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీకి సమాచారాన్ని ఇచ్చారు టోర్నీతో ప్రమేయం ఉన్న అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని గంగులీ తెలిపాడు టోర్నీ జరిగేది యుఏఈలోనే అయినా ఆతిథ్యం ఇచ్చేది బీసీసీఐనే అక్టోబర్ పదిహేడున టోర్నీ ఆరంభాన్ని ఖరారు చేశారా అని అడిగినప్పుడు టోర్నీ స్కెడ్యూల్తో పాటు ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు అక్టోబర్ పదిహేడున టోర్నీ ప్రారంభమనేది ఇంకా ఖాయం కాదు క్వాలిఫైయర్ మ్యాచ్లు ఓమన్లో జరుగుతాయి ప్రధాన టోర్నీ గ్రూప్ మ్యాచ్లు యుఏఈలో ఉంటాయని గంగులీ చెప్పాడు ఇక ఐసీసీ ప్రతినిధి కూడా టోర్నీ ప్రారంభ తేదీని ఇంకా నిర్ణయించలేదన్నాడు మరోవైపు ఏ పరిస్థితుల్లో ప్రపంచ కప్ ను తరలించాల్సి వచ్చిందో వివరిస్తూ అన్ని రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ కార్యదర్శి జైషా లేఖ రాశాడు కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్లేయర్ల సేఫ్టీ ఇతర స్టేక్ హోల్డర్స్ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని వరల్డ్ కప్ తరలింపు నిర్ణయం తీసుకున్నా మెగా ఈవెంట్ను భారత్లో నిర్వహించాలని మేము కూడా భావించాం కానీ తరలించక తప్పలేదు యుఏఈలో గత ఐపీఎల్ ను విజయవంతంగా పూర్తి చేశారు ఆ అనుభవంతో వరల్డ్ కప్ కూడా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉందని జైషా పేర్కొన్నాడు ఇక వరల్డ్ కప్ను యుఏఈ తరలించడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి ఈ మెగా టోర్నీకి భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోవడం మొదటిదైతే కరోనా కారణంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ వాయిదా పడిన నేపథ్యంలో పదహారు దేశాలకు చెందిన ఆటగాళ్లు భారత్కు వస్తారా అన్నది రెండోది ఇక యుఏఈలో టోర్నీ జరిగితే బీసీసీఐకి నలభై ఒకటి శాతం ఆర్థిక లాభం చేకూరనుంది ఒకవేళ భారత్లో ఈ టోర్నీ జరిపితే ప్రభుత్వానికి భారీగా పన్ను కట్టాల్సి వచ్చేది రెండు వేల పదహారులో జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్నకు సంబంధించిన పన్ను మినహాయింపు ఇప్పటి వరకు లభించకపోవడం గమనార్హం